ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఒక కుట్ర, ఒక మోసం, మీ భూమి కొట్టేసే పరిస్థితులు వచ్చారు. మీ పట్టాదారు పాస పుస్తకం మీద మీ తాత, మీ ముత్తాత, మీ స్వార్జితం, ఆ పుస్తకం పైన బొమ్మ ఉంది తమ్ముళ్ళు. ఎవరిది బొమ్మ? ఇప్పుడు నా బొమ్మ వేసుకోవాలా? నేను వేసుకుంటావా? నేను అంటే నీ భూమి పైన నా బొమ్మ వేసుకుంటావా నువ్వు? అందుకే చెప్పి ఆ చట్టంలో కూడా ఇష్టానుసారంగా పెట్టేశాడు. అంటే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఒకటి ఉంటా అంట రిజిస్ట్రేషన్ కి, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. వాడెవడో తెలియదు. అప్లెంట్ అథారిటీ, వాడెవడో తెలియదు. ఏదైనా జరిగితే నువ్వు ఎవరన్నా ఈ భూమి నాదంటే ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుందంట. ఇంకా మీ బతుకులు ఏమవుతాయో మీరు ఆలోచించుకోండి. ఇంకో పక్క నేరుగా హైకోర్టుకే పోవాలి. ఇంకే కోర్టు లేదు, అందరూ అమరావతి క్యూ కట్టాలి. ఎంతమంది హైకోర్టు పోతారని అడుగుతున్నా. అందుకే చెప్పా, ఈ చట్టం నల్ల చట్టం, దీన్ని రద్దు చేస్తానని చెప్పి రద్దు చేయడానికి మొన్నే తీర్మానం చేశాం. కరెక్ట్ అవునా కాదా? కరెక్ట్ అవునా కాదా? అది రద్దు అయిపోతుంది. మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన ఇంకా బొమ్మ ఉంది. ఏం చేయమంటారా బొమ్మని? ఏం చేయమంటారా బొమ్మని? అన్ని పట్టాదారు పుస్తకాలు మారస్తా, బొమ్మ తీసేస్తా, రాజముద్రతో మీ భూమి మీకు ఇస్తానని మీకు హామీ ఇస్తున్నా. రాయి పైన కూడా బొమ్మ వేసుకున్నాడు. ఆ రాళ్లతో ఎవరిని కొట్టాలో నాకు తెలియడం. ఏటి అరాచకాలు నాకైతే అర్థం కావడం లేదు. ఇంకా రాబోయే రోజుల్లో అన్ని మంచి శకునాలి, రాష్ట్రానికి మంచి జరగాలి, కానీ సమస్యలు కూడా బోలెడన్ని ఉన్నాయి. నేను మొయ్యలేనంత భారం ఉంది, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నీకు కనపడినంత ఆశాజనకంగా లేదు. ఖజానా ఖాళీ అయిపోయింది, అప్పులు విపరీతంగా చేశారు. చాలా మంది అంటున్నారు నువ్వు ఎట్లా చేస్తావు, నీ దగ్గర డబ్బులు లేవు కదా అని. ఉన్నదే నా ఒక మనో సంకల్పం, మనో ధైర్యం. కష్టాలున్నాయని పారిపోయేవాడిని కాదు. 40 ఏళ్లుగా ఆదరించిన ప్రజానీకం, 5 కోట్ల మంది కోసం, మీ భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా పడతాను, ఎంత భారమైనా మోస్తాను. తిరిగి రాష్ట్రాన్ని గాడిన పెట్టే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్కన నిన్న మొన్న నేను గాని, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని మొత్తం ఒకసారి చూశాం లెక్కలన్నీ. ఇంకా లెక్కేస్తున్నాం, అంతుపట్టడం లేదు మాకు. ఎక్కడెక్కడ అప్పు తెచ్చారో, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో, ఏ దొంగలు ఎంత దొంగలు చేయబోయారో, అన్ని లెక్కలేస్తున్నాం. అందుకే రాబోయే రోజుల్లో మొట్టమొదటి కేబినెట్ లో రాష్ట్ర వార్తా పరిస్థితులు మీకు తెలియడానికి 7 వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను చాలా సార్లు మీకు ఒక మాట చెప్పాను, ఈ రాష్ట్రం మనది. మేము ఈ రాష్ట్రానికి ట్రస్టీలు మాత్రం. కొంతమంది దొంగలు, స్వార్థ పరులు ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచేసే ప్రయత్నం చేశారు, మీకు నష్టం చేసే పరిస్థితికి వచ్చారు. అయితే మీలో చైతన్యం వచ్చి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నిలబడి మొన్న ఎన్నికల్లో ఊహించిన విధంగా చాలా మంది ఎన్నికల ముందు భయపడ్డారు. కానీ పోలింగ్ స్టేషన్కు వచ్చిన తర్వాత ఒక సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది, పెద్ద ఉద్యమం వచ్చింది. చరిత్ర తిరగరాసే అవకాశాన్ని మీరు తీసుకున్నారు. అందుకే మేము 7 వైట్ పేపర్లు చూస్తే, 1 రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, 2 పోలవరం సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా విధ్వంసం చేశారు, 3 అమరావతిని సర్వనాశనం చేశారు, 4 మీరు ఒకసారి చూస్తే ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారి నాసిరకం మద్యం తెచ్చి ఈ పేద ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చారు. 5 భూగర్భ ఖనిజ సంపద.
ఇసుక, గ్రనైట్, లాటరైట్ ఒకటి కాదు, అన్ని దోచుకునే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఇంకా 7 సబ్జెక్టులు పెట్టుకుని 7 సబ్జెక్టుల పైన వాస్తవాలన్నీ మేము ముందర పెడుతున్నాం. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే మేమేదో ఇంకొక విధంగా వాళ్ళు చేయలేదని బ్లేమ్ చేస్తూ ఇంట్లో కూర్చోవడం కాకుండా నేను ఒక మాట చెప్పాను, మొదటి 3 సంతకాలు పెడతానని ఆ రోజు మీ అందరికీ ఆమె ఇచ్చాను. తర్వాత మీరు చూస్తే మొదటి సంతకం మా తమ్ముళ్ళ ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి. నాకు మళ్లీ జన్మ అనేది ఉంటే కుప్పం ముద్దు బిడ్డగానే పుడతాను, మీ సేవ కోసమే ఉంటాను. అలాంటి అరుదైన అనుభవం ఈ నియోజకవర్గం. ఈసారి ఎన్నికలు జరిగాయి, 164 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు, 11 సీట్లే గెలిచారు. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే విర్ర వీగితే ఇదే గతి పడుతుందని ప్రజలు నిరూపించారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. కుప్పం నియోజకవర్గం ఉంది, నా సామాజిక వర్గం లేదు, గాని ఈ వెనుకబడిన వర్గాలే నా సామాజిక వర్గం. 40 ఏళ్లుగా గెలిపిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో 8 మంది కేబినెట్ మంత్రులుగా బీసీలను పెట్టాం. ఇది ఒక చరిత్ర. 24 మందికి 8 మంది బీసీలు ఉండడం చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 4వ సారి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. ప్రమాణ స్వీకారం చేస్తానే పోలవరం పోయాను, అమరావతికి వెళ్ళాను, అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నాం, కేబినెట్ సమావేశం పెట్టుకున్నాం. తర్వాత నాకు ప్రత్యక్ష దేవుళ్ళైన కుప్పం దేవుళ్ళని కలవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి ప్రజాక్షేత్రానికి వెళతాను. వెళ్లే ముందు మీ ఆశీస్సులు తీసుకోవాలని, మీ అందరితో కలిసి మాట్లాడాలని, మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈరోజు ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, నేను మీకు రుణపడి ఉన్నాను. 5 ఏళ్లలో మీ రుణం తీర్చుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, వాగ్దానం ఇస్తున్నా. అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను. భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి కుప్పాన్ని అగ్రస్థానంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను.